అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆన్లైన్ బెట్టింగ్ రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోవాలని కలలు కనేవారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ బెట్టింగ్ తో వచ్చేదేమీ లేకపోగా పీకల్లో కష్టాల్లో పడిపోతారు. వెనక్కి తిరిగి చూసే లేపు ముందు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు కూడా బెట్టింగ్ భూతానికి బలైపోయాడు. బీటెక్ చదువుతున్నాడు, బెట్టింగ్ స్టార్ట్ చేశాడు, అప్పులు తట్టుకోలేకపోయాడు. నేటి సమాజంలో బెట్టింగ్ కు యువత ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. క్షణాల్లో డబ్బు సంపాదించాలన్న మితిమీరిన అత్యాశతో బెట్టింగ్ చేసి అందులో ఎక్కువ మొత్తంలో డబ్బులను పోగొట్టుకుంటున్నారు. మళ్లీ వాటిని తీర్చలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఆన్లైన్ బెట్టింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ యువతలో మార్పు రావట్లేదు. ఇక్కడ కూడా ఇదే జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేష్ హైదరాబాద్లోని ఓ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఇంటి నుంచి పంపించే డబ్బు గణేష్కు సరిపోలేదు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడ్డాడు. మొదట సరదాగా చిల్లరతో స్టార్ట్ చేసిన గణేష్ చివరికి లక్షల వరకు వెళ్ళిపోయాడు. చివరకు బెట్టింగ్ చేసి తన వద్ద ఉన్న మొత్తాన్ని పోగొట్టుకోవడమే కాకుండా స్నేహితుల వద్ద అప్పులు కూడా చేశాడు. బెట్టింగ్తో వచ్చేదేమీ లేకపోగా పీకల్లోతు కష్టాల్లో పడిపోయాడు. ఎంత చేసినా గణేష్ మారలేదు. కాలేజీ ఫీజు కోసం తల్లి ఇచ్చిన 80,000 రూపాయలు కూడా బెళ్లి బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో విషయం చెప్పలేక మనస్తాపంతో ఈ నెల 23న పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్నేహితులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందాడు. గణేష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా మరణించడంతో గణేష్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. చూశారా, అర్థం చేసుకోండి, కష్టపడందే ఏదీ రాదు. మీకు రాసిపెట్టి ఉంటే రాక మానదు. అనవసరంగా అత్యాశతో ఉన్నది పోగొట్టుకోకండి. మీమిదే ప్రాణాలు పెట్టుకున్న కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.